ఓం నమో నారాయణాయ. కరోనా వ్యాధికి మంత్రపరంగా ఒక నివారణోపాయం దొరికిందండి. ఒక కొన్ని వారాల క్రితమే ఇది వాట్సాప్లో నా దృష్టికి వచ్చింది. అది నేను వేద పండితులకు అప్పచెప్పాను. వారిని పరిశీలించి ఒక మార్గం చూపమని ప్రాధేయపడ్డాను. అది వాల్మీకి మహర్షి రచించిన యోగవాసిష్టంలో కర్కట్యుపాఖ్యానం అన్న అధ్యాయంలో ఉంది. భారతదేశానికి ఈశాన్య మూల ఉన్న ఒక దేశంలో కర్కటి అనే ఒక రాక్షసి తపస్సు చేసిందిట. ఆ తపస్సుకు మించి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడట. నీకేం కావాలి అని అడిగితే, నేను ప్రపంచంలోని మనుషులందరినీ తినేయాలి అని కోరిందిట. తథాస్తు అన్నాడు బ్రహ్మ. మన దేవతలంతా కూడా తపస్సుకు మెచ్చి ఇప్పుడు వరాలు చాలా సులభంగా ఇచ్చేయడం మనకు తెలిసిందే. అయితే వారు ఇచ్చే వరాల్లో కానీ శాపాల్లో కానీ లోక కళ్యాణం దాగి ఉంటుందండి. అలా వరం పొందిన రాక్షసిని ఒక విషపూరితమైన సూదిగా ఉండమని, ఒక రోగం రూపంలో ఉండమని చెప్పి బ్రహ్మ చెప్పాడట. కానీ ఇది మంచివాళ్లను చెడ్డవాళ్లను కూడా తినేస్తుంది కదా, మరి మంచివాళ్ళకి ఏదైనా ఒక నివారణోపాయం ఇవ్వాలి అని బ్రహ్మదేవుడు ఒక మంత్రాన్ని ఉపదేశించాడట. ఆ మంత్రం ఏంటంటే, ఓం హ్రీం హ్రాం హ్రీం రాం విష్ణుశక్తయే నమః. ఓం నమో భగవతి విష్ణుశక్తిమే నాం. ఓం హర హర నయ నయ పచ పచ మథ మథ ఉచ్చాటయ దూరే కురు స్వాహ. హిమవంతం గచ్చ జీవ సహ 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 చంద్రమండల గతోసి స్వాహ. భగవత్స్వరూపులైన వేద పండితులకు నా విన్నపం ఏంటంటే, ఈ మంత్రాన్ని ఒకసారి పరిశీలించి యోగవాసిష్టంలోని కర్కట్యుపాఖ్యానాన్ని పరిశీలించి ఈ నివారణోపాయాన్ని లోక శ్రేయస్సు కోసం వినియోగించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ఎంత చక్కటి పోలికుందో చూడండి. ఆ రాక్షసి పేరు కర్కటి, ఈ వైరస్ పేరు కరోనా. అది భారతదేశానికి ఈశాన్య దిక్కున తపస్సు చేసింది రాక్షసి అంటున్నారు. ఇది చైనా నుండి పుట్టుకొచ్చిన జబ్బు. చైనా ఈశాన్యంలోనే కదా ఉంది. నువ్వు ఒక విషపూరితమైన సూదిగా, ఒక రోగంగా ఉండమని బ్రహ్మదేవుడు చెప్పాడంటున్నారు. మరి దానికి స్పైక్స్ ఉన్నాయి కదా కరోనాకు, సూదిలాగా. తర్వాత కరోనా రోగమే కదా వస్తే, రోగ రూపంలో ఉండమన్నాడు బ్రహ్మ. అది మంచి చెడ్డ విచక్షణ లేక ప్రపంచంలో అందరినీ మింగేస్తుంది అని అన్నారు. మరి అలాగే అందరూ దాని బారిన పడుతున్నారు కదా. మరి మంచి వాళ్ళని రక్షించడానికి బ్రహ్మదేవుడు ఈ మంత్రోపదేశం చేశారు. పెద్దలు దీన్ని పరిశీలించి మనకు ఒక నివారణోపాయం చెప్తారని ఆశిద్దాం. నమస్తే.